రెండు సంవత్సరాలుగా కరోనా మహమ్మారి వలన ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఎంతో భయభ్రాంతులకు గురై ఎటువంటి పాఠశాల నిర్వహించుకోలేక మరియు ఆటలు లేక విద్యార్థులు పాఠశాల రాక దోసిపోయిన విధంగా పాఠశాలని ఉండేవి. మరి ఈ సంవత్సరం కరోనా మహమ్మారి నుండి మేము దూరంగా ఉండి ఈ సంవత్సరం మా పాఠశాలలో ఆటలు నిర్వహించుకుంటున్నాం. స్వాతంత్ర దినోత్సవం వజ్రోత్సవంలో భాగంగా మా పాఠశాలలో ఆటల పోటీలను విద్యార్థులకు నిర్వహించుకుంటున్నాం. ప్రతి సంవత్సరం మా గ్రామాభివృద్ధి కమిటీ పడిగల వాసులు మాకు బహుమతులను కొనివ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా వాళ్ళు బహుమతుల కొరకు మాకు విద్యార్థులను ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా బహుమతులు కొనివ్వడం జరిగింది. మరి ఈ సంవత్సరం పిల్లలకు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ కాకుండా మరియు అథ్లెటిక్స్ మరియు ఇండివిజువల్ ఆటలు మరియు అదేవిధంగా క్విజు మరియు రాసరచన పోటీలు కొన్ని నిర్వహించి పిల్లలను ముందుకు తీసుకెళ్లి వాళ్ళకి ఎంకరేజ్ జరుగుతుంది. మరి ఈ విధంగా పిల్లలకు ఎంతో ఆనందంగా ఉల్లాసంగా ఆటలు ఆడుకుంటూ ఉన్నారు. కాబట్టి వారందరికీ కూడా మేము ఉపాధ్యాయులము వారికి ఆటలు ఆడిపించి వాళ్ళందరినీ ముందుకు తీసుకెళ్తున్నాము. మా పాఠశాల తరఫున మరియు ఉపాధ్యాయ బృందం తరఫున వడగల్ గ్రామాభివృద్ధి కమిటీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.